చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా దొంగ మాటలు. ఆయనకి పని పాట లేక ఏదో ఒకటి రాజకీయ పార్టీకి పెట్టాం కాబట్టి సంక్షోభంలో నుంచి ఆయన ఏదో ఎత్తుక్కుంటానని చెబుతాడు. ఇసుక సంక్షోభం వచ్చింది, దాంట్లో నుంచి ఏదో ఒకటి రాజకీయ లబ్ధి సేవల మీద పేలాలు ఏరుకునేటువంటి మొహం ఒకటి వేసుకుని నిన్న ధర్మదీక్ష అంటాడు. అంతకుముందు చేసాడు మోడీ గారిని దించేస్తాను, ప్రజాస్వామ్యం కంప్రెషన్లోకి వెళ్ళిపోయింది, పొక్లంలోకి వెళ్ళిపోయింది, బొంగు వెళ్ళింది, భోషణం వెళ్ళిందని ఇట్టాగే 12 గంటలు 13 జిల్లాల్లో చేశాడు. ఢిల్లీ కూడా వెళ్ళి చేసి వచ్చాడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. జనం లాగిపెట్టి గోబెమ్మడి కొడితే మళ్ళీ వచ్చాడు కూర్చుని ఎవడ కాళ్ళు కట్టుకుందామా, మోడీ అపాయింట్మెంట్ కావాలి, అమిత్ షా అపాయింట్మెంట్ కావాలి, ఇక్కడ ఆఖరి కన్నా లక్ష్మీనారాయణ గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యవతులు దిగజారిపోయి ఛార్జ్షీట్ అంటాడు. ఎవడంటే ఛార్జ్షీట్ అయితే ఈయన పోలీసులా, కనీసం చంద్రబాబు నాయుడు కానిస్టేబుల్ కూడా కాదు, హోంగార్డు కూడా కాదు, ఈడేవాడు ఛార్జ్షీట్ అయ్యాక మా మీద కాబట్టి 420 ఒక దొంగ అధికారుల మీద ప్రజాస్వామ్యంలో పరిపాలన అక్రమార్గాలు పోకూడదని చెప్పి ఇసుక మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం కృషి చేస్తాంటే ఈయన ఏం చెప్తాడు, ఛార్జ్షీట్ వేస్తాడు. నువ్వెవడో ఛార్జ్షీట్ వేయటానికి, నిన్న ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఇసుక పోరాట దీక్ష అని చెప్పి ఒక ఇసుక బ్యాగ్ ఒకటి మెడలో వేసి కూర్చున్నట్టు సిగ్గుసారం లేదు, చిన్న ఇసుక చాలక మళ్ళీ మెడలో ఒకటి వేసుకుని బొయ్యకుల మీద ఎవడు ఆయన కార్యకర్త అంట, ఆయన తర్వాత చెప్తున్నాడు ఎందుకు వేసారా మొయ్యలేడుగా అంటే తిన్నాడుగా సార్, బొయ్యకులు మెడలో వేసుకోవాలి కదా, మాంసం తిన్నాడు మరి తిన్నట్టు తెలవాలి కాబట్టి వీడి మెడలో వేసామని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు నువ్వు పిచ్చ వాగుడు, పిచ్చ మాటలు, నీ డయాస్ మీద అడ్డమైన వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని తిట్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా, అసలు ఇవన్నీ మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు అడిగారా? ఆయనకు 151 సీట్లతో 50% పైన ప్రజలు తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడకు సంతకం పెట్టాలి, ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చ వాగుడు, ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన కూడా ఈయనేం మాట్లాడతాడు, ఆయనకు 1 గంట అటు ఇటుగా ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇద్దరు మాట్లాడుకుని నేను పలానా కులం, నేను పలానా మతం, ఎందుకు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే, కులాలు మతాలు వ్యక్తిగతం అయ్యి అసలు ఎందుకు చెప్పడం? ఎవడికి చెప్పాలి, ఇలా చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు ఇచ్చారు, మీకు మళ్ళీ దిక్కుమాలనాలను చేసినట్టు 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవలేని, ఒక చోట కూడా డిపాయిట్లు రానటువంటి పార్టీ అధ్యక్షుడు అడిగితే మేము సమాధానం చెప్పాలా? 23 సీట్లు రేపే మాపు ప్రతిపక్ష హోదా పోతాను చంద్రబాబుకి, వాళ్ళ ఎమ్మెల్యేలు నిన్న వల్లభనేని వంశీ అమ్మనా బూతులు తిట్టాడు, నువ్వు ఇట్లాంటి ఇంకా 4 నెలలు పురిటి వాసన పోలేదు, ఏంది కంపు నువ్వు ఈ గబ్బు వ్యవహారాలు? అంతకుముందు నీకు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తానని చెప్పి వంశీ గారు బయటకు వచ్చి మాట్లాడాడు, ఇంకా చాలామంది శాసనసభ్యులు మదన పడుతున్నారు, ఇటువంటి సన్నాసి టైటానిక్ షిప్ ముంచినట్టు ముంచుతాడు ఈ పార్టీలో ఉంటే అని చెప్పి ఇంకా పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గుచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, కులాలు ఎత్తుతారు, మతాలు ఎత్తుతారు. ఇంగ్లీష్ మీడియం, చంద్రబాబు నాయుడు ఏ మీడియంలో చదివించాడు కొడుకుని, ఇప్పుడు మనవాడిని ఏ మీడియంలో చదివిస్తున్నాడు? ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది విజయవాడలో, హైదరాబాద్లో నడుపుతున్నాడు. ఏ మీడియం నడుపుతాను, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా? తెలుగుదేశం పార్టీ అని పేరు తెలుగు, నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, మీరు మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ హైదరాబాద్లో మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుతారు, మీ పిల్లల్ని మన వాళ్ళని ఇంగ్లీష్ మీడియం, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు ప్రజాప్రతినిధులు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం, పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోవాలి, నాశనం అయిపోవాలి. ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతాం, మట్టి ఎవరు కొట్టుకుపోవాలి? ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి మేము ఫస్ట్ మొట్టమొదటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నేను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు పిల్లలను చదివించేటువంటి ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకుపోయినాక కదా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోయేది. పేద పిల్లలను చదివితే మట్టి కొట్టుకుపోవాలా? ఒళ్ళు పైన తెలవకుండా ఏది వస్తే నోటికి అది మాట్లాడతాం, ఇక ఆఖరికి ఏమీ చేయలేక శాపనార్థాలు పెడతాం. జగన్ రెడ్డి ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు చెబుతాడు, మేము 151 మంది సమావేశం పెట్టి
జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా, జగన్ అని పిలవాలా అని చెప్పి ఈయనకు డైరెక్షన్ ఇవ్వాలంట. నువ్వు కూడా చెప్పు, మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నీకు, మీ అన్నయ్య సినిమాల్లో వచ్చిన ఇంకో పేరు పెట్టారు, నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు, దురభిమానులు ఒక పేరు పెట్టారు, వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు, నీకు లక్ష పేర్లు ఉన్నాయి. నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన గెలిచిన అభ్యర్థులందరినీ మీటింగ్ పెట్టి నీకేం పేరు, ఏం స్టార్ అని పెట్టాలి, పవర్ స్టారా, లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకో స్టార్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, లేకపోతే ఆ స్టార్ పెట్టాలా, లేకపోతే నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలి, నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా, అవి కూడా నువ్వు కూడా పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి నేను డిసైడ్ చేశాను. నాకు ఈ పేరు వచ్చింది మీరు చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు బాగా దూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్ జగన్ అని పెట్టు, పిలువ మేము జగన్ 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 గారు అని పిలుస్తారు, జగన్ జగన్ అన్న అని పిలుస్తారు, జగన్ అంటారు, వైఎస్ జగన్ అను, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను. మధ్యలో మోహన్ తీసేసి అచ్చవరి రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఏదో షార్ట్ కట్టు షార్ట్ జగన్ కన్నా షార్ట్ జగన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ జనం ఏమీ తెలియదు, అమాయకులు, గొర్రెలు, నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు, మేమే పెద్ద పోటుగాళ్ళం మొగాళ్ళం అని చెప్పి విర్రవీగారు. నేను లేకపోతే మనిషిని కాదు, నన్ను పవన్ నాయుడు అని పిలిచాడు పేరు నాన్నగారు, ఒక మంత్రి చంద్రబాబు చెప్తాడు ఆంబోతులాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నావు అంట. నువ్వేంటి కుక్కలాగా మొరుగుతున్నావా, నక్క చిత్తులు నక్కలాగా దొంగ నాటకాలు ఆడుతున్నావా, మేము ఆంబోతులు అయితే నువ్వేంటి చంద్రబాబు కుక్కవా, లేకపోతే నీ బాబు నుంచి వచ్చినటువంటి నక్క రక్తం అనేది మామను వెన్నుపోటు పడిచో, పార్టీని దొంగిలించో, ఇంటర్ చావుకు కారణమయ్యో, నువ్వు ఛార్జ్షీట్ వేస్తావు మేము ఇసుకు దొంగలు అని చెప్పి, నీకు మళ్ళీ ఇసుకో లేకపోతే మడ్డో చెత్త చెదరం తినాల్సినటువంటి కర్మ మాకు లేదు. వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు 70 సంవత్సరాల వయసు సిగ్గు శరం లేదు, నేను ఎన్ని తిట్టినా కూడా జనం చేతకరించుకున్నా కూడా అయినా కూడా మళ్ళీ వస్తావు, నేను మనిషిని లెగిసానని చెప్పి నీ పార్టీలో వదిలేసి దేవుని గుడివాడలో తీసుకొచ్చి పెట్టావు. నేను చెప్పి ఆ రోజే నువ్వు చిన్నపిల్లడవి, తండ్రి చనిపోయాడు, నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు నాయుడు దొంగ, ఎదవా, సన్నాసి, తండ్రి లేనటువంటి పిల్లల్ని అన్యాయం చేస్తాడని కోటాను కోట్లు ఖర్చు పెట్టించి ఇక్కడ ఎట్టి పాసులో గెలవని సీటు చంద్రబాబుకి తెలుసు, అది తీసుకొచ్చి ఒక బలి పోసుకొని చేసేసి ఇప్పుడు తీసుకెళ్ళి పక్కన పెడతావు. నిన్ను చేతకరించుకుని నీ పార్టీలో పోటీ చేసినటువంటి దేవినేని అవినాష్ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న పార్టీలో చేరాడు. అదేవిధంగా నీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, మరి నువ్వు చెప్పినా కూడా వినకుండా ఇంకా నువ్వు దాని టైటానిక్ షిప్లో ఇప్పుడు ముంచింది చాలా ప్రతిపక్షం కూడా పోయేటువంటి పరిస్థితి సృష్టిస్తున్నావు అని చెప్పి అతను పార్టీలో నుంచి బయటకు వస్తున్నాడు. ఇంకా చాలామంది బయటకు వస్తాకి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో బెత్తులు ఖాళీ లేక వాళ్ళని ఎట్లా అకామిడేషన్ కల్పించాలో తెలియక మేము బాధపడుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు నీకు 70 సంవత్సరాల వయసు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఆ పార్టీ తెలంగాణలో ఎట్ట మట్టి కొట్టుకుపోయింది అట్టగే మట్టి కొట్టుకుపోద్ది ఇక్కడ కూడా. ఇంకెవడన్నా మంచివాడు వస్తే కనుక వాళ్ళకి అవకాశం ఉండదు, కానీ నీకైతే అవకాశం ఉండదు. ఒక పక్క నుంచి నీకు బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా నీకు బొక్క పెట్టి మొత్తం నిన్ను నీ రసం పిండేయాలని చెప్పి వెనక నుంచి ప్రయత్నిస్తాను. నువ్వు ఈ జన్మలో కాదు, ఇంకొక 10 జన్మలు ఇచ్చినా కూడా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అవ్వలేవు. నీకు ఆఖరి రోజులు రాజకీయంగా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పటికైనా ఈ నక్క వెన్నుపోటు నీకున్నటువంటి పేటెంట్లు మార్చి ప్రజల కోసం పనిచేసి నీకు 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నావు కాబట్టి ఏమన్నా మంచి సలహాలు ప్రభుత్వానికి, నువ్వు మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తా సిద్ధంగా ఉన్నావు. నువ్వు పిచ్చ పిచ్చ నాటకాలు, యాక్షను, డ్యాన్సులు, నీ డ్రామాలు ఇవన్నీ చేసావనుకో, నిన్ను ఆల్రెడీ బొంద పెట్టారు, నిన్న ఇసుక దీక్ష పెట్టావు, ఇసుకలో కూరుకుపోయావు, నిన్న ఆ భగవంతుడు కూడా ఇసుకలోంచి లాగలేడు, పొక్కలను పెట్టినా కూడా నువ్వు లాగే పరిస్థితి, నిన్ను లాగలిగినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా నువ్వు ఛార్జ్షీట్లు వేసేదటువంటి స్టేజ్ కానీ స్థితి కానీ నీకు లేదు. నువ్వు పెద్ద 420 వాడి సార్, మీ మీద పోటీ చేసినప్పుడు మరి నేను జాయిన్ అయ్యాడు ఇక్కడ నియోజకవర్గంలో, ఆయన అంతకుముందు చెప్పాడు కదా, దాని మీద మీరు ఏమన్నా? మాకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి పార్టీ కోసం ఆలోచించి తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీలో వ్యతిరేకించేవాళ్ళు కానీ దాని మీద డిస్కషన్ చేసేవాళ్ళు కానీ మా పార్టీలో అయితే ఎవరు లేరు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మా భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 100% తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోనూ, ఈ గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నా, ఏ వ్యక్తిని పార్టీలోంచి బయటికి పంపించినా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అథారిటీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి మా అందరికీ ఆయన బాస్. ఆయన తీసుకున్న
ఈ రాష్ట్రంలో సహజ వనరుల్ని లూటీ చేసినటువంటి వ్యవస్థ ఉందంటే అది ఏంటని చెప్పి గుర్తించాలని చెప్పి ఆయన ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తే సంవత్సరానికి 700 నుంచి 1,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఆ దోపిడీ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆయన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు 3-4 వేల కోట్ల రూపాయలను ఇసుక దోపిడీ చేశారు. అడ్డం పడినటువంటి అధికారుల్ని బెదిరించి కొట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి భయాందోళన సృష్టించి పబ్లిక్గానే ఉచిత ఇసుక అని చెప్పి ఉచిత ఇసుక తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి ఏ ఒక్క కేజీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అక్కడ మెయింటెనెన్స్ అని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి టన్నుకి మా గుడివాడ 700 రూపాయలు 800 రూపాయలకి ఇక్కడ 5 సంవత్సరాలు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, దానికి నాయకుడు దొంగ చంద్రబాబు నాయుడు. దాన్ని మార్చాలని చెప్పి ఆయన కొన్ని మార్పులు చేశారు. ప్రైవేటు వ్యక్తులు ఇసుకలు తీసి దీన్ని అమ్మేటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వానికే పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంది. దాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమలు చేద్దామని చెప్పి ఆయన దాని మీద కసరత్తు చేశారు. సెప్టెంబర్ 5 నుంచి మొదలెట్టారు. అయితే మరి ప్రకృతి పూర్తిగా వానలు పడటం, పైన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలో ఫ్లడ్ ఉండటం వలన నదులన్నీ పొంగి ప్రవహించడం వలన ఇసుక తీయడానికి కొంత ఇబ్బంది ఏర్పడింది. మనకి చూస్తే 10-15 రోజుల నుంచి కొన్ని ర్యాంపులు దాదాపు 280 ర్యాంపులను ఐడెంటిఫై చేస్తే దాంట్లో 60-70 ర్యాంపులు పని ప్రారంభించడం దానికి అనువుగా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ తగ్గడం వలన రోజు 10-20 ర్యాంపులు పెరుగుతూ వచ్చినాయి. ఈ రోజు అయితే దాదాపు 200 రీచ్ల పైన ఇసుకని తీస్తూ మరి గుడివాడ డివిజన్కు సంబంధించి ఇక్కడ ఇసుక తీసుకొచ్చి ఇక్కడే స్టాక్ యార్డ్ పెట్టి 585 రూపాయలు టన్ను ఇక్కడ విక్రయించాలని చెప్పి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా 585 రూపాయలకి 365 రోజులు ఇక్కడ స్టాక్ యార్డ్ నుంచి అందించాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ స్టాక్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది.